అవుతుంది ఆ బిందువే ఆవిరై మబ్బే అవుతుంది పేపర్లో టీవీలో చూసే ఉంటారు అపర్ణ ఆత్మహత్య అవును పాప ఇంకా 16 సంవత్సరాలు కూడా నిండలేదు ఆ ఈ కేస్ స్టడీ చేసావా శ్వేత అవును పిన్ని కారణం ఏంటక్క ఏమై ఉంటుందనుకుంటున్నా సూసైడ్ లెటర్లో తన చావు కారణం ఎవరు కాదు అని రాసిందట కానీ నేను నమ్మను నీ ఊహేంటో చెప్పమ్మా ఎవడో మొగాడు మోసం చేసి ఉంటాడు కదక్క అలా అని అందరూ అనుకుంటారు కానీ ఈ కేస్ స్టడీ చేశాక నాకు వింత నిజం బయటపడింది ఏంటక్కది అపర్ణ అమ్మ నాన్న ఇద్దరు స్కూల్ టీచర్స్ క్రమశిక్షణలో వాళ్ళు పరాకాష్ఠ చూపించే మనుషులు చిన్నప్పటి నుంచి అపర్ణను అత్యంత కట్టుదిట్టంగా క్రమశిక్షణతో పెంచారు ఫర్ ఎగ్జాంపుల్ 5 ఏళ్ల వయసులో షర్ట్ గుండి పెట్టుకోకపోయినా కఠినంగా శిక్షించేవారు చదువులోనూ అంతే లెక్కలు సరిగా చేయకపోతే వాళ్ళు వాతలు వచ్చేలా కొట్టేవారట అపర్ణ క్లాసులో ఫస్ట్ రావడానికి 10th టాపర్లో స్టేట్ 3rd రావడానికి వాళ్ళ క్రమశిక్షణే కారణమని నమ్మిన మనుషులు స్టేట్ ర్యాంక్ వచ్చి కూడా ఎందుకు రేసుకున్నట్టు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రానందుకు అవునవును అందుకే ఇవన్నీ నీకెలా చెప్పారు వాళ్ళు వాళ్ళు చెప్పలేదు నేనే రాబట్టాను ఆ అమ్మాయి ఆత్మహత్య కారణం ఫస్ట్ ర్యాంక్ రాకపోవడమేనంటావక్కయ్య కానీ కాదు కొంతమంది 10th ఇంటర్లో తప్పితే ప్రాణాలు తీసుకుంటారు దానికి కారణం వాళ్ళ మానసిక పరిస్థితి అంటే మానసికంగా పిరికి వాళ్ళు అంటావా వాళ్ళు పిరికి వాళ్ళు కాదు వాళ్ళని పిరికి వాళ్ళగా తయారు చేసేది తల్లిదండ్రులే అదేలా అవును బాబాయ్ చిన్నతనంలో పిల్లల్ని పెద్దలు వేధిస్తే పిల్లల్లో డిఎన్ఏ పనితీరు మారుస్తుంది మెదడు మీద వాటి ప్రభావం బాగా పనిచేస్తుంది పెరుగుతున్న కొద్దీ ఆత్మహత్య ప్రయత్నానికి ప్రేరేపిస్తుంది వింతగా ఉంది వింతే ఇప్పటిదాకా ఈ విషయం ప్రపంచానికి తెలియదు ఈ మధ్య మ్యాట్రియల్లో మెగ్గిల్ యూనివర్సిటీలోని డగ్లస్ ఇన్స్టిట్యూట్ పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది ఆత్మహత్యకు ప్రయత్నించిన 30 మంది విద్యార్థుల మీద ప్రయోగాలు చేశారు వాళ్ళ మెదడులో ఒత్తిడికి అనుగుణంగా స్పందించే హైపోథెరపిక్ పిట్యూటరీ ఎడ్రినల్ పనితీరును నియంత్రిస్తాయి ఈ నియంత్రణ వల్ల ఆత్మహత్యలు చేసుకోవాలనే నిర్ణయానికి వస్తారు ఓ గాడ్ అంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట అవును ఇన్నాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యువత ఆత్మహత్యల వెనుక అమ్మా నాన్నల ప్రవర్తన ఉందన్న సత్యం కనుమరుగైంది ఇప్పటికైనా అలాంటి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తును కాపాడితే చాలా మంచిది చట్టానికి అందని హంతకులు అలాంటి తల్లిదండ్రులన్నమాట యు ఆర్ కరెక్ట్ పావని క్రమశిక్షణ పేరుతో క్రిమినల్స్ గా మారుతున్న అటువంటి తల్లిదండ్రులకు ఈ వార్త కనువిప్పైతే చాలా సంతోషం ఇలాంటి నిజాల్ని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు మీడియా జనాల్లోకి తీసుకెళ్తే చాలా ఉపయోగంగా ఉంటుంది కదానా ప్రభుత్వానికి అంత తీరికెక్కడదురా పాపం వాళ్ళ టైం అంతా దేశ సేవతోనే సరిపోతుంది ఓకే మనకు తెలిసిన వాళ్ళకైనా ఈ విషయం చెప్పడం మంచిది అవును చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక చిరుదీపం వెలిగిస్తే చాలు అది ప్రపంచానికి ఎంతో వెలుగునిస్తుంది అయితే అంకుల్
నా చిన్నప్పుడు కాపలవాన దీపం చూశాను, అందులో కార్మికుడి వేషం వేసింది మీరే అన్నమాట. మరి ఓహో, ఏం నటించారు అంకుల్! నాకప్పుడు 12 సంవత్సరాల వయసు. మీరు డైలాగులు చెప్తుంటే అర్థం కాకపోయినా ఆ డైలాగులు వింటుంటే నా మనసు ఎక్కడికో వెళ్లేది. ఇప్పటి వరకు నా చెవుల్లో రింగుమంటూ ఉన్నాయి. బాబాయ్ బాబాయ్, మళ్ళీ ఓసారి చెప్పకూడదు ప్లీజ్. ప్లీజ్ చెప్పు బాబాయ్. చెవుల్లో రింగుమంటున్నాయన్నావు కదరా, ఇంకా చెప్పేది ఏముంది జోగినాథం? మరి అదే అంకుల్, అప్పుడు డైలాగుల సౌండ్ చెవుల్లో రింగుమంటూ ఉండేది. చిన్న వయసు కదా, డైలాగులు అర్థం కాలేదు. బాబాయ్ బాబాయ్, మళ్ళీ ఓసారి వినిపించకూడదు. చాలా కాలం అయింది కదా, గుర్తులేవు. సరే, నీకోసం గుర్తు చేసుకుని కాపలావం దీపంలో డైలాగులు కొని చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆహా, చాలా థ్యాంక్స్ బాబాయ్. ఓయ్ కవి, దేవుడన్న వాడుంటే కోటానుకోటి మా శ్రామికులకు శతసహస్ర ప్రణామాలు చేసి తన అపరాధాన్ని క్షమించమని వేడుకున్న మా క్షమాభిక్ష కర్హుడు కాడు. యుగ యుగాలుగా నెత్తులు కక్కించి హింసించి కలరాస్తున్న మమ్ముల్ని, మా యమయాతలని సంతోషంగా దివ్య స్వర్గం నుండి చూస్తున్న దేవుడు మా క్షమాభిక్ష కర్హుడు కాడు. జాతని, మతమని, వర్గమని మమ్మల్ని చీల్చుకు తినడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ దేవుడు. ఓయ్ కవి, 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 సౌందర్యాన్ని తప్ప ఇంకొక దాన్ని తలపెట్టలేదు నువ్వు. నీ మెట్ట వేదాంతాన్నంతటిని సవాలు చేస్తున్న లోకపు కుళ్ళును చూడలేదా నువ్వు? ఈ ప్రపంచాన్ని చుట్టుకున్న ఘోర భయంకృత వికృత జాడ్జాన్ని చూడలేదా నువ్వు? నువ్వు మాట్లాడేది సౌందర్యం గురించి. నీలాంటి కవులు ఇంకా చాలా మంది ఉన్నారు. సుందర సౌధాల ఆఖరి అంతస్తులో నుండి యమయాతలను అనుభవిస్తున్న ఈ ప్రపంచం వైపుకు చూపు పారేసి సంధ్యా రాగంలో ఈ యథార్థ ప్రపంచం తలతలా మెరిసిపోతుందని వర్ణిస్తారు. పేదలను పాతాళానికి తొక్కివేసే వారి బాధల్ని రంగురంగు మాటలు పులుముతూ వర్ణించి మురిసిపోతారు. నమో నమః. గుడ్డి దీపం కూడా లేని వారి గుడిసెల్ని, చావసిద్ధమవుతున్న వారి పిల్లల్ని చుక్కలతోనూ, మంచు ముక్కలతోనూ, మేఘాలతోనూ వర్ణించి తాత్విక మహాకవుల జాబితాలో ఒక స్థానం సంపాదిస్తారు. కవి, నువ్వు నిజంగా జన్మించాల్సి వస్తే ధైర్యం జ్ఞానం కల సామాజిక కవిగా జన్మించు. వాస్తవ ప్రపంచాన్ని చూడు, నిజాన్ని నిర్భయంగా రాయి, అది శాశ్వతంగా నిలిచిపోతుంది. నా జన్మ ధన్యమైపోయింది అంకుల్. మహానుభావుడు, ఆత్రేయ గారి కల నుంచి జాలు వారిన కణకణమండే నిప్పురవ్వల వేడి వాడి డైలాగులు జోగినాథం అవి. ఆత్రేయ గారు రాసిన ఆ మాటలకు ప్రాణం పోయడం అందరితరమా అంకుల్? ఎవ్వరి సాధన వారిది, ఎందరో మహానుభావులు. అసరే, అమ్మాయి సావిత్రి వేషం గురించి వదిలేసి నా నాటకాల గొడవ మాట్లాడుతున్నావేంటి? వస్తున్నా, అక్కడికే వస్తున్నా అంకుల్. ఇదిగో అంకుల్, ఈ అబ్బాయి తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్, 200 కోట్లు సంపాదించేశాడు. అయితే ఏంటంట? ఈ అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాడు, అంతా కొత్త వాళ్ళతోనే. సరేనయ్యా, అయితే? అయితే ఏంటంటారేంటంకుల్, మన అమ్మాయి సావిత్రిని హీరోయిన్ గా సెలెక్ట్ చేయిస్తా? కుదరదు. అదేంటంకుల్, టీవీ గోల్ లేకుండా సరాసరి అమ్మాయిని సినిమా హీరోయిన్ చేస్తానంటే కుదరదంటావేంటి? అవునయ్యా, సావిత్రికి నటన అంటే సరైన అవగాహన లేదు. సర్లే, ఈ కుర్రాడికి నటనలో కూసంత కూడా తెలియదు అంకుల్. మరైతే ఏముంది వాడి దగ్గర? డబ్బు, డబ్బుందంకుల్. 2 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. మరి నటన రాకపోతే ఎలాగయ్యా? అబ్బా, అవన్నీ పాత రోజులు అంకుల్. ఇప్పుడు నటన, డాన్స్, ఆట, పాట అన్నిటికీ డూప్లొచ్చేశారు. అక్కడక్కడ మొహం కనిపిస్తే చాలు, బాడీ మొత్తం గ్రాఫిక్స్ లో మరొకరిని పెట్టి సినిమా తీసే రోజులు వచ్చేసాయి. అంతేనంటావా? అంతే అంకుల్. మన సావిత్రి ఒక్క సినిమాలో హీరోయిన్ అయితే మళ్ళీ అలనాటి సావిత్రి పుట్టుకొచ్చిందని ప్రెస్ను, మీడియాను పిలిచి మనమే పబ్లిసిటీ ఇచ్చేద్దాం. అంతే, సావిత్రి మహానటి అయిపోతుంది. మహానటి అంటే నేను ఒప్పుకోను, అది ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉంది. అలాగే కానివ్వు అంకుల్. ఆహా, ఆహా, ఆ మొహంలో ఇద్దరు సావిత్రులు, ముగ్గురు ఐశ్వర్యరాయలు కనబడుతున్నారు నాకు. ఓహో, ఎంత బాగా చెప్పారు అంకుల్. అంకుల్ అంకుల్, ఎందుకైనా మంచిది, మీరు ఒకసారి కళ్ళ డాక్టర్ ని కలిసి కళ్ళు టెస్ట్ చేయించుకోండి. భలే జోకేశావమ్మా,
చూసారా చూసారా అంకుల్, అమ్మాయి ఆర్టిస్టే కాదు గొప్ప డైలాగ్ రైటర్ కూడా అవుతుంది. ఓర్నీసిగా దరగా ప్రతోడు నటుడంటావు, ప్రతోడు డైలాగు రాసేస్తాడంటావు, అసలు ఏంటా నీ ఉద్దేశం? అబ్బా అంకుల్, మీతోటి అన్ని గొడవలే. అమ్మాయి సావిత్రి కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నారు, అందులో నువ్వే హీరోయిన్వి, నాది గ్యారంటీ. నేనప్పుడే హీరోయిన్ అంతే, ఛాన్స్ వచ్చినా చికెన్ గునియా వచ్చినా ఎవడు ఆపలేడో. తాతయ్య, నేను హీరోయిన్ గా చేయగలనా? వేయలేవు, అయినా పనికొస్తావంటున్నాడుగా, నీ వెంట నేను ఉంటాగా, ఊనేద్దాం. అద్గది, అలా ఓకే అనాలి. నాలుగు రోజుల్లో అగ్రిమెంట్ చేసుకొస్తాను, అప్పటి వరకు అమ్మాయికి స్నోలు క్రీములు వాడతా ఉండండి. అట్లాగట్లాగే. తాత, ఇది కళా నిజమా? నిజమయ్యేదాకా ఇది కలేనే పిచ్చి తల్లి. అబ్బో, చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి, అన్నీ సుత్తి కాల్సే. ఫోన్ డెవల్ మళ్ళీ చేసిందే. హూ ఇస్ దిస్? ఎవరైతే మనకెందుకులే. హలో, హూ ఇస్ దిస్? పర్లేదు, నీకు నటన కూడా వచ్చన్నమాట. ఎవరంటే ఏంటి రెస్పాన్స్? మై డియర్ సతీష్, నేనే ఫోన్ చేశానని నీకు తెలుసు. నువ్వేమైనా చుట్టానివా పక్కానివా వాయిస్ గానే తెలుసుకోవడానికి? కొయ్యకు సతీష్, నిన్న నా నంబరు స్వప్న సుందరి అని ఫీడ్ చేసుకొని ఉంటావు. ఏం కాదు, ఫోన్ డేవిల్ అని రికార్డ్ చేశాను. అయ్యో రామా, ఇంత తేలిక జారిపోతావు అనుకోలేదు. ఏంటి జారిపోయేది? ఇప్పుడేగా ఫీడ్ చేయలేదన్నా. సర్లే, ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఇది ఎక్కడ గొడవయ్యా బాబు, ఎన్నిసార్లు చెప్పాలి? ఐ లైక్ యు. ఐ డోంట్ లైక్ యు. లైక్స్ డిస్లైక్స్ ఎప్పుడు స్టాండర్డ్ గా ఉండవమ్మా, తారుమారు అవుతూ ఉంటాయి. మరీ కాన్వెంట్ స్టూడెంట్ లా మాట్లాడకు. అసలేం మాట్లాడనిలే, పెట్టాయి. ఏంటిది జిడ్డులా తగులుకుంది, ఎవరి ఫోన్ డెవిల్? అబ్బా, మళ్ళీ చేస్తుంది. ఏంటి నీ గొడవ? గొడవ అయితే ఎందుకు ఎత్తావు? నీకు గట్టిగా వార్నింగ్ ఇద్దామని. వార్నింగా? అయితే ఇవ్వు. అది అది, డోంట్ డిస్టర్బ్ మీ. చచ్చే, ఇది రిక్వెస్ట్ లో ఉంది కానీ వార్నింగ్ లా లేదు చెంటబ్బాయ్. మర్యాద తెలిసిన వాళ్ళకి ఈ మాత్రం చాలు. నువ్వు మర్యాద రామన్నవనే నిన్ను లైక్ చేస్తున్నాను. అవును, నన్ను చూడాలనిపించడం లేదా? నాకేం అనిపించట్లేదు. కొయ్యకు రజా, చూడాలనిపిస్తోంది కానీ బోడీ బెట్టు. అవునా? చెప్పాగా నాకేం అనిపించట్లేదని. పోనీ, నేనే కనిపిస్తాను. ఎక్కడ కలుద్దాం? అక్కర్లేదు. ఏంటి, అప్పుడే అక్కడిదాకా వచ్చావా? ఏయ్, ఏంటా సిగ్గులేని మాటలు, అసలు ఆడపిల్లవేనా? అలారా గారికి, ఆడపిల్లను అప్సరసను చూస్తేగా తెలిసేది. ఏయ్, నాకు ఇలాంటి నచ్చవన్నానా? చూడండి, నచ్చవంటే ఎలా గురు? సర్లే, కట్ చేస్తున్నా. గుడ్, చెప్పి మరీ కట్ చేస్తున్నావన్నదాకా వచ్చావు. ఓకే ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎప్పుడు? చెప్పను. కీప్ వెయిటింగ్. బాయ్. చిత్రంగా ఉందే, ఎవరు? ఎవరైతే మనకేంట్లే, తనే మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఓకే సార్, తప్పకుండా 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 సార్. నో సార్, నో సార్, నో సార్, యు ఆర్ మిస్టేక్. మేము కళ్ళు మూసుకున్నది నిద్రపోవడానికి కాదు సార్, మన డిపార్ట్మెంట్కి ఎందుకింత చెడ్డ పేరు వస్తుందని కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటాం సార్. అంతే అంతే అంతే. కరెక్ట్ కరెక్ట్ సార్. అవును అవును సార్, అవును సార్ సార్. అలాగే అలాగే అలాగే. నమస్తే సార్.
వచ్చారు సార్, వచ్చారు సార్, వచ్చారు సార్, ఉంటాను సార్. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మా డైరెక్టర్ గారు ఫోన్లో మీ గురించి అంతా చెప్పారమ్మా. మీరు అడిగిన నెటోరియల్ చైల్డ్ కన్విట్ ఆ బ్లేడ్ బాబ్జీని మీకు తప్పకుండా పరిచయం చేస్తాను, పరిచయం చేస్తాను, పరిచయం చేస్తాను. మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు సార్. అతన్ని పిలిచే ముందు అతను చేసిన నేరాల్లో ఘోరమైన ఒక రెండు చెప్పండి. ఏం చెప్పమంటారు, ఏం చెప్పమంటారు, ఏం చెప్పమంటారు? ఆఫ్టర్ ఆల్ ఒక చెవి రింగు కోసం మూడేళ్ల పాప చెవిని దారుణంగా బ్లేడ్తో కోశాడు, కోశాడు, కోసేశాడు. ఒక ముసలావిడ బయట నిద్రపోతుంటే ఆవిడ మెల్లో గొలుసు కోసం ఆమె కళ్ళల్లో కారం పోసి దారుణంగా బ్లేడ్తో గాట్లు పెట్టేశాడు, పెట్టేశాడు, పెట్టేశాడు. ఆ రాస్కెల్కి 14 ఏళ్ళు లేవు. పెద్దవాడైతే 14 ఏళ్ళు లైఫ్ పడేది, పడేది, పడేది. ఏదో చైల్డ్ కన్విట్ కింద ఇదిగో ఇక్కడ పడేశారు. ఆయన్ని పిలిపించమంటారా? పిలిపించండి సార్. రేయ్, ఆ బ్లేడ్ బాబ్జీని ఇలా రమ్మని చెప్పరా. కూర్చోండి మేడం, కూర్చోండి మేడం, కూర్చోండి. బాబ్జీ నువ్వేనా? బ్లేడ్ బాబ్జీ అని పిలో. రేయ్, మక్కలు ఎరుగుతాయి, మర్యాదగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు, మర్యాద, మర్యాద. ఒంటి మీద చేయొచ్చు చూడు, చెప్తా. ఇదిగో ఈ జైలు నువ్వు కొత్తగా వచ్చావు, ఇది మనకి పాతదే, ఎవరిని అడిగినా చెప్తారు మన గురించి. రేయ్, నిన్ను ఆఫీసర్ ప్లీజ్, మీరు మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే. ఓకే మేడం, ఓకే, ఓకే మేడం, ఓకే. టేక్ యువర్ ఓన్ టైం. మేడం, వీడితో జాగ్రత్త, వీడికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. ఏమనుకోకండి, ఏమనుకోకండి మేడం, ఏమనుకోకండి, 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 ఏమనుకోకండి. కూర్చోండి బాబ్జీ గారు. కూర్చోండి బాబ్జీ. అది ఆఫీసర్ సీట్ కదా, కూర్చోడం తప్పు కదా. నేను ఇక్కడే కూర్చుంటా, వద్దంటే చెప్పు, వెళ్ళిపోతా. ఏంటా పగురు, జైలుకి వచ్చినా ఇంకా తగ్గలేదా? పిల్ల, మనతో పెట్టుకోకో, మడత గాజా తింటావు. సావిత్రి, చెప్పు, ఏదో అడగాలన్నావంటగా అడుక్కో. అడుక్కుంటాం. బ్లేడ్ తో తమరు చాలా పనులు చేశారంటగా. ఎక్స్ట్రాలు వద్దు, పేపర్లో చదవలేదా? మన బొమ్మ టీవీలో చాలా సార్లు వచ్చిందిలే. బాబ్జీ, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకేంటి, కుడూరు పెడతారు, సినిమాలు ఎవరు చూపిస్తారు, సిగరెట్లకి పేకాటికి డబ్బులు ఎవరు ఇస్తారు? అంటే ఇతరులను హింసించటం, డబ్బు కాజేయడం న్యాయమా? మరి మాలాంటి చిన్నపిల్లలకు అన్నం పెట్టకుండా ఆకలితో మాడు చస్తుంటే అప్పుడెవరు అడగలేదే? ఎవరిని అడగాలి? గవర్నమెంట్ ని. గవర్నమెంట్ మీలాంటి బాల కార్మికుల కోసం ఎన్నో స్కూల్స్, హాస్టల్స్ తెరిచింది, అందులో చేరొచ్చుగా. అందులోనా? మనకు నచ్చదు. ఏ? నాకు సిగరెట్ అలవాటు ఉంది, అప్పుడప్పుడు బీర్ కొడతాను, ఇవన్నీ హాస్టల్లో సాగనేవరుగా. మీ ఇంట్లో సాగేవా? మా అయ్య అమ్మకి ఆ సరదాలు, నన్ను కూలికి పంపి ఆ డబ్బుతో వాళ్ళు జలసాలు చేసుకునేవాళ్ళు. నిన్ను బడికి పంపించలేదా? లేదు, 5 ఏళ్లకే నన్ను సైకిల్ షాప్ లో పడేశారు. వాడేమో రెంచులతో కొట్టేవాడు. 8 ఏళ్లకి హోటల్లో పడేశారు. వాడేమో కాళ్ళు పట్టమనేవాడు, కాళ్ళు పట్టకపోతే బాగా చితకబాదేవాడు. మరి ఈ బాధలన్నీ మీ అమ్మా నాన్నలకు చెప్పలేదా? చెప్పాను, కానీ వాళ్ళకి నా డబ్బులు అవసరం గాని నా బాధలు అవసరం లేదు. తర్వాత? తర్వాత ఏముంది, 12 సంవత్సరాలు వచ్చేసరికి ఇల్లన్నా అమ్మా నాన్నలన్నా ఎక్కర్లేని కోపం వచ్చేది. ఒకసారి సినిమా కని నేను పనిచేస్తున్న బట్టల షాప్ లో ఒకసారి చిల్లర అడిగాను, కానీ వాడు డబ్బులు ఇవ్వలేదు, పైగా తిట్టాడు. కోపంతో పక్కనే ఉన్న గజం బద్దతో నెత్తి మీద ఒక్కటేసి పారిపోయా. తర్వాత రైలు ఎక్కి హైదరాబాద్ వచ్చేసా.
అక్కడ ప్లాట్ఫామ్ మీద నాలాంటి వాళ్ళు చాలా మంది కలిశారు. అలాగే కొంతకాలం అడుక్కోవడం మొదలుపెట్టా. అడుక్కుంటుంటే చాలా మంది తిట్టేవారు. ఇలా కాదని ఒక రూపాయి పెట్టి బ్లేడ్ కొన్నా. బ్లేడ్ కొని పని మొదలుపెట్టా. హాయిగా బతికేస్తున్నా. ఇలా పిల్లల జైల్లో ఉండడం హాయిగా ఉందా? ఇదేం హాయి, ఇంకో నెలలో వదిలేస్తారు. మళ్ళీ నేను నా బ్లేడ్ దొరికేదాకా జల్సానే జల్సా అన్నట్టు. పిల్ల, జల్సా సినిమా చూసావా? హా, ఇప్పుడు అది ఎందుకులే బాబుజీ గారు? నీకు మైనారిటీ తీరితే ఇలా కూర్చోపెట్టి భోజనం పెట్టరు. తప్పు చేస్తే జైలు శిక్షే కాదు, పెద్ద తప్పులకు యావజ్జీవం, చివరకు ఉరి కూడా తీస్తారు తెలుసా.